Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఇక చుక్కలు కనిపించడం ఖాయం. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబుకు కొంత ఇబ్బందులు తప్పేటట్లు కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలపై రాజకీయంగా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి అన్ని ప్రాంతాలకు దగ్గరే, దానిని ఎవరూ కాదనరు. అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అందరూ అంగీకరించారు. కానీ హైకోర్టును కర్నూలులో పెట్టాల్సిన చంద్రబాబు దానిని కూడా అమరావతిలో నెలకొల్పారు. దీంతో రాయలసీమ వాసులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. అమరావతిని మరో హైదరాబాద్లా మార్చేస్తున్నారని సీమ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలుకు కనీసం హైకోర్టు ఇవ్వకుండా చంద్రబాబు సీమకు ద్రోహం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ వచ్చిన తరువాత న్యాయ రాజధానిని కర్నూలులో పెడతామని చెప్పారు. అందుకే గత ఎన్నికలలో చంద్రబాబుకు రాయలసీమ జిల్లాల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు చెప్పినా దానికి కారణం చంద్రబాబు అని ప్రజలు నమ్ముతారు. ఇక ఉత్తరాంధ్ర కూడా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని జగన్ ప్రతిపాదించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో గత ఎన్నికలలో 6 స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పదే పదే అమరావతి నామస్మరణం చేయడం వల్ల ఆయనకు నష్టం చేకూరుతుందని టీడీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడూ న్యాయం జరగలేదు. చంద్రబాబు 14 పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా వనగూరిన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి తాను ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చే హామీలను ప్రజలు నమ్ముతారా అన్నది సందేహమే. ఎందుకంటే చంద్రబాబు హామీలకు 2019కి ముందే విలువ లేకుండా పోయింది. అమరావతి, పోలవరం తప్ప ఆయనకు మరో ధ్యాస లేకుండా పోయిందన్న పేరు వచ్చింది. అందుకే హైకోర్టు తీర్పుతో టీడీపీ స్వల్పకాలికంగా సంతోషంలో ఉన్నా దీర్ఘకాలంలో నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.